ఆసిఫాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జైనూర్ లింగాపూర్ మండలానికి చెందిన 97 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవాలక్ష్మి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ ప్రతిష్టాత్మక పథకం తీసుకువచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. కళ్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రస్తుతం మాట మార్చిందని కోవాలక్ష్మి విమర్శించారు. మధ్యలో ఇవ్వలేక మేడం, సరే ఈరోజు మీకు అందరిలో కూడా ఈరోజు కొంచెం మీకు ఇబ్బంది పెట్టడం జరిగింది. అందులో నుంచి మీరు ఇక్కడికి రావడం జరిగింది. సరే మీరు అందరూ కూడా వచ్చినానికి మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తాం. మరి ఏవైతే మనము ఫస్ట్ నుంచి కూడా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మన బిడ్డలకు పెళ్లి చేయడానికి మరి ఒక స్కీమ్ అనేది మంచి ఒక కళ్యాణలక్ష్మి పథకం అనేది ఆ రోజు కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు. మరి ఆ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ప్రతి దాదాపు ఒక 10 సంవత్సరాలు మనము కళ్యాణలక్ష్మి మనము ఇచ్చినాం. అప్పుడు 1,116,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా కంటిన్యూగా 1,116,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి దాంతోపాటు మరి వాళ్ళు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. ఈ 100,000 రూపాయలతో పాటు ఇంకా మా ప్రభుత్వం వస్తే మేము తులం బంగారం కూడా ఇస్తామన్నారు. కానీ ఆ బంగారం అయితే ఇప్పటికీ ఇవ్వట్లేదు. కాబట్టి మీరందరూ కూడా ఏవైతే చెప్పులు మీరు తీసుకుంటున్నారో ఎవరు మధ్యవర్తులని పెట్టకండి. మీ బిడ్డలు పెయింటింగ్ చేస్తే డైరెక్ట్గా ఎమ్ఓఆర్ ఆఫీస్లో నుంచి అయితే మీకు ఏంటి సార్ మన